గోదావరి జిల్లా గోకవరం ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ పండుగను జామియా మసీదులో ప్రత్యేక నమాజులు చేసి అత్యంత ఘనంగా జరుపుకున్నారు. అనంతరం మత గురువైన హజరత్ ప్రత్యేక నమాజులు చదివించారు. రంజాన్ పండుగ పవిత్రతను గురించి వివరించారు. రంజాన్ పండుగ నమాజులు ముగిసిన తర్వాత ఒకరి ఒకరు ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంజాన్ పండుగ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి నమాజు చదవడానికి అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు తరలివచ్చారు. సోదరులందరికీ ముందుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రంజాన్ పండుగ ఎంతో భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులందరూ నెల రోజులు 30 రోజులు గట్టిగా ఉపవాస దీక్ష ఉంటూ చిన్న పిల్లలు కానించి పెద్దవాళ్ళు కానించి అందరూ కూడానే తెల్లవారుజామున సహరి చేసి సాయంత్రం 6:30 వరకు గట్టిగా ఉపవాస దీక్ష చేస్తూ 30 రోజులు ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసుకొని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసుకొని ఈరోజు ఎంతో ఆనందంతో ముస్లిం సోదరులందరూ రంజాన్ పండుగ నమాజులు ఈరోజు చదువుకోవడం జరిగింది. ఈరోజు వరకు గోకవరం గ్రామ ప్రజల సహకారంతో అన్ని పార్టీల వాళ్ళు కూడానే కులమతాలకు అతీతంగా హిందూ ముస్లిం భాయి భాయి అనే ఒక్క నిదానంతో ఎంతో ప్రేమతో మమ్మల్ని వాళ్ళందరూ కూడా ఆదరించి ఎంతో ప్రేమపూర్వకంగా వచ్చి వాళ్ళు కూడానే చిరు వ్యాపారులు కానించి హిందూ మిత్రులు అందరూ కూడానే మాకు ఇఫ్తార్ దావత్ ఇచ్చి ఎంతో ఆనందపరిచారు. అలాగే ముందు ముందు కూడానే ప్రతి పండుగలో కూడానే వాళ్ళ పండుగలో మేము మా పండుగల్లో వాళ్ళు అన్నదమ్ముల్లాగా హిందూ ముస్లిం భాయి భాయి అని ఒక్క నిదానంతో మేము ముందుకు వెళ్తామని ఈ విధంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి పండుగ కూడానే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఈ యొక్క గోకవరం జామియా మస్జిద్ కమిటీ వారి ఆధ్వర్యంలో 30 రోజులు కూడా గంజి కాయడం కానించి ఇఫ్తార్ దావతులు కానించి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కమిటీ సభ్యుల యొక్క సహకారంతో ప్రతి వాళ్ళు కూడా తమ తమ పాత్రని మేమున్నామనేసి అందరూ కూడా 4 నాలుగు చేయలేసి ఈ రోజు వరకు ఎంతో దిగ్విజయంగా మేము ఈ రంజాన్ నెల అంతా సుఖ సంతోషాలతో చాలా సంతోషంగా 30 రోజులు గడిచిపోయినాయి. అలాగే ప్రతి సంవత్సరం కూడా కమిటీ వారి సహకారం ఎప్పుడు అలాగే ఉండాలనేసి ఒక అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.